కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ద్వాదశ రాశుల ఫలితాలకు అతీతంగా అందరు ప్రజలు కూడా సంక్షేమాన్ని అభినతిని ఆనందాన్ని రుచి చూస్తూ వస్తున్నారు చెడ్రుచుల్లో అన్ని రుచులు ఉన్నా కూడా తీపి పళ్ళని కాస్త ఎక్కువగా రుచి చూస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలంతా కూడా ఎందుకంటే పాలిస్తోంది జగన్ మోహన్ రెడ్డి గారు కనుక సభా ప్రాంగణం అంతా కూడా సతీ సమేతంగా మన ముఖ్యమంత్రి వరిలు జగన్ మోహన్ రెడ్డి గారు తిలకించడం జరుగుతుంది మరికొద్ది క్షణాల్లో సభా ప్రాంగణం వద్ద ఏర్పాటు చేసినటువంటి గణపతిని ఆరాధించి నమస్కారం చేసుకొని ముఖ్యమంత్రి వరిల వారికి ఏర్పాటు చేసినటువంటి వారి వేదిక వద్దకు సతీ సమేతంగా ముఖ్యమంత్రి వరిలు రానున్నారు మంగళకరమైన మంగళ వాయిద్యాలతో వేద ఘోషతో దేవాలయ వాతావరణంతో పంచభూతాలు ఇక్కడే వాటి పూర్తి స్థాయి శక్తిని నింపుకొని ఉన్నాయా అనిపిస్తుంది ఈ సభా ప్రాంగణంలో మనం కొలనును కూడా చూస్తున్నాము గాలి భూమి నీరు ఆకాశం నిప్పు ఇవన్నీ ఒకే చోట ఏర్పర్చి పంచభూతాల శక్తిని ఒక చోటికి చేర్చి భగవత్ శక్తిని కూడా ఇక్కడే ఏర్పాటు చేసి మంగళ వైద్యాలతో వేద పండితులతో ధర్మానికి స్థానం ఏది అంటే ఈనాటి సభా ప్రాంగణంగా తీర్చిదిద్దినటువంటి ఈ ప్రాంగణంలో ముఖ్యమంత్రి వరిల వారు గణపతికి నమస్కరించి నిర్విఘ్నంగా ఈనాటి కార్యక్రమమే కాదు ఆయన నిండు నూరేళ్లు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంక్షేమాన్ని అభ్యున్నతిని కలగజేస్తూ సుభిక్షమైన పాలన కొనసాగించడానికి ఆ భగవంతుని అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వారిష్ట వినాశంచ నింబకం దళభక్షణం అని అంటూ ఉంటారు ఉగాది అంటేనే ప్రకృతి పండుగ ఉగాది అంటేనే సమస్త లోకానికి పండుగ ఎందుకంటే పంటలు ప్రకృతి వసంత ఋతువు కొత్తగా ఆశలు చిగురిస్తూ ఉంటుంది కొత్తగా ఫలాలు వస్తూ ఉంటాయి మనిషి జీవితంలో కూడా ఇప్పటి నుంచి కొత్త ఆశలు చిగురించి ఫలవంతమైన జీవితానికి నాందిగయ్యే కాలం కనుక పశుపక్షాదులకు వ్యవసాయానికి మానవ జీవితానికి ప్రకృతికి అన్నింటికీ ఈ ఉగాది నుంచి అంతా శుభమే జరుగుతుంది అంటారు దానికి తగ్గట్టుగానే నిన్నటి వరకు శుభకృతిగా ఉంటే ఇవాల్టి నుంచి శోభకృతిగా శోభాయమానంగా ఉండబోతోంది ఈ సంవత్సరం ఆ పేరులో ఎంత శోభ సంతరించుకుని ఉందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి వరుల జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో అంతే శోభను సంతరించుకొని సుభిక్షంగా ఆంధ్రప్రదేశ్ వర్ధిల్లుతోంది ముఖ్యమంత్రి వరుల్ని సభా ప్రాంగణానికి తీసుకొని రావడం జరుగుతుంది పెద్దలు పాలనా అధికారులు వారందరి సమక్షంలో ముఖ్యమంత్రి వరులు సతీ సమేతంగా సభా ప్రాంగణానికి విచ్చేస్తున్నారు వేద పండితులంతా కూడా ముఖ్యమంత్రి దంపతుల్ని సత్కరించి స్వాగతం తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నారు దేవదేవుడు కొలువైన వేదిక ప్రజలనే దేవుళ్ళుగా ఆరాధిస్తూ వారి సేవలో తరిస్తున్న ప్రజల దేవుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ వేదికపై సతీ సమేతంగా మరికొద్ది క్షణాల్లో ఆసీనులు కానున్నారు ముఖ్యమంత్రి దంపతుల వారికి వేద పండితులు స్వాగతాన్ని తెలియజేసుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు భారతమ్మ గారు ఇద్దరు కూడా సభా ప్రాంగణానికి చేరుకున్నారు వేదికను కూడా అలంకరించడం జరిగింది దుర్గమ్మ కొలువై ఉన్న ఈ విజయవాడలో ఈనాడు ఆ ఏడుకొండల వెంకటనాథుడు కూడా దిగివచ్చి ఇక్కడ కొలువై ఉన్నాడా అన్నంత
కళగ అంత అద్భుతంగా అంత దైవికంగా ఈనాటి వాతావరణం కొలువై ఉంది. ఆ దేవదేవుడు వెంకటనాథునికి మన ముఖ్యమంత్రి వరిలో వారి సతీమణి అయినటువంటి భారతమ్మ గారితో కలిసి నమస్కారాలు తెలియజేసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ అంటేనే ఒక్కొక్క ప్రదేశంలో అత్యంత శక్తి నిండి ఉన్నటువంటి శక్తి రూపాలు దేవుళ్ళు కొలువై ఉన్న స్థలం. సహజంగానే ఆంధ్రప్రదేశ్ శక్తివంతమైన రాష్ట్రం, అన్నపూర్ణ. అటువంటి ఆంధ్రప్రదేశ్ని ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని సంక్షేమం, అభివృద్ధి, అభ్యున్నతి పరమావధిగా పాలిస్తూ ప్రజలందరినీ కూడా కంటికి రెప్పలాగా కాపాడుతున్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు వారి సతీ సమేతంగా వేదిక మీద ఆశీర్వాదం అవ్వబోతున్నారు. వేద పండితులచే స్వామివారికి అర్చన కూడా జరుగుతోంది. ఇందాకే చెప్పుకున్నాము, ఉగాది అంటేనే ప్రకృతి, కోయిలల కుహుకుహు రాగాలు, ఫలవంతమైన వాతావరణం, వసంత ఋతువు అంటేనే. సాధారణంగా ఆంధ్రప్రదేశ్ అంటే వ్యవసాయం, రైతులు ముందుగా గుర్తొస్తారు. పచ్చటి ప్రకృతిని చూసినా, పంటల్ని చూసినా రైతులే మనకు గుర్తొచ్చేది. అటువంటి రైతుల అభ్యున్నతి కోసం వైఎస్ఆర్ రైతు భరోసా, ఆర్బీకే కేంద్రాలు, పంటల దిగుబడి పెరిగింది వారికి, వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా ద్వారా ఎంతో మంది లబ్ధి పొందడం జరిగింది, సున్నా వడ్డీ రుణాలు, ముఖ్యంగా పగటిపూట ఉచిత విద్యుత్, ఇటువంటి అనేక పథకాల్ని అందించి కేవలం వసంతకాలమే కాదు సంవత్సరం అంతా కూడా ప్రకృతిని నమ్ముకున్న రైతు పచ్చగా ఉండేలాగా పరిపాలన అందిస్తున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సతీ సమేతంగా సభ ప్రాంగణంలో ఆ దేవదేవుడు శ్రీనివాసునికి సేవలో ఉన్నారు. ఇప్పుడు మరికొద్ది క్షణాల్లో అర్చన అనంతరం మన ఆనవాయితీని అనుసరించి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వర్యులు జ్యోతి ప్రజ్వలంతో ప్రారంభిస్తారు. వేద పండితుల ఆశీర్వచనం కూడా అందుతోంది. మనందరి ప్రియతమ నేత, జనం మెచ్చిన నేత, జనం గుండెల్ని ఏలే నేత, మన అధినేత జగన్మోహన్ రెడ్డి గారు సతీ సమేతంగా భారతమ్మ గారితో కలిసి సభ ప్రాంగణంలో కూర్చోవడం జరిగింది. ఇందాకే మనం చెప్పుకున్నట్టుగా ఉగాది అంటేనే గుర్తొచ్చే ప్రధానమైన అంశాల్లో పంచాంగ శ్రవణం ఒకటి. మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉన్న ద్వాదశ రాశులు ఈ సంవత్సరం అంతా ఎలా ఉంటుంది అనేది తెలిపే పంచాంగాన్ని ముఖ్యమంత్రి గారు ఆ పంచాంగాన్ని ఆవిష్కరిస్తున్నారు. ఆ దృశ్యాన్ని మనం ఇప్పుడంతా కూడా లైవ్లో చూస్తున్నాము. ఈనాడు కార్యక్రమాన్ని టీవీల ద్వారా, ఆన్లైన్ ద్వారా తిలకిస్తున్న ప్రేక్షకులంతా కూడా 12 రాశుల్లో మా రాశి ఫలితాలు ఎలా ఉన్నాయా అని చాలా ఉత్సుకతతో చూస్తూ ఉంటారు. కానీ అనుమానమే లేదు, 12 రాశుల వారికి నవగ్రహాల పరంగా ఎటువంటి ఫలితాలున్నా జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ శుభాన్నే కలగజేసే నేత కనుక అందరికీ సంతోషమే ఉంటుంది. అంతిమంగా